నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు శిరీష. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. కేంద్రం ఇచ్చే 5 కిలోలకు అదనంగా మరో 5 కిలోల బియ్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో 60.77% చేరుకున్న కరోనా రికవరీ రేటు. గడిచిన 24 గంటల్లో వైరస్ నుంచి కోలుకున్న 14,856 మంది బాధితులు. ఢిల్లీలో నేడు ప్రారంభమైన అతిపెద్ద కోవిడ్ కేర్ ఆసుపత్రి. రికార్డు సమయంలో ఆసుపత్రి సిద్ధమైందన్న కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో గురు పూర్ణిమ జరుపుకుంటున్న ప్రజలు. జీవితాలను అర్థవంతం చేసిన గురువుల పట్ల ప్రత్యేక గౌరవం చాటాలని ప్రధాని ట్వీట్. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో భాగంగా జూలై నెలకు గాను పేదలకు ఉచిత రేషన్ పంపిణీ ఈ రోజు ప్రారంభమైంది. కేంద్ర పథకం కింద ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యంతో పాటు రాష్ట ప్రభుత్వం అదనంగా మరో 5 కిలోల బియ్యం, మొత్తం 10 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు గత నెల 30న దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు 5 నెలల పాటు 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, కిలో పప్పు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న 53,30,000 ఆహార భద్రతా కార్డులోని 1,91,00,000 లబ్ది పొందనున్నారు. అయితే ఆహార భద్రతా కార్డులు లేకున్నా 87.54 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం 2,80,00,000 మందికి లబ్ది చేకూరుతుందని, ఈ నెల నుంచి నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని పేదలకు ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలోని చెర్లబూత్కూర్ గ్రామంలో రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రాష్టంలో లాక్డౌన్ సడలింపు కొనసాగుతున్నప్పటికీ ఆర్థికంగా ప్రజలు పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఆహార భద్రతా కార్డులున్న వారితో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మొత్తం 2,79,81,000 మంది లబ్దిదారులకు ప్రతి ఒక్కరికి 10 కిలోల చొప్పున 5 నెలల పాటు బియ్యాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. ఇందుకోసం ప్రతి నెల 50 కోట్ల చొప్పున 5 నెలల పాటు 250 కోట్లు అదనంగా వెచ్చించినట్లు మంత్రి వెల్లడించారు. పనులు లేక బయటకు పనులకు పోయినా కూడా తొందరగా పని కంప్లీట్ చేసుకుని కొంతమంది పనికి పోక కూడా కరోనా ఎఫెక్ట్ అయిన పని కూడా పోని పరిస్థితి ఉన్నది. కూలీలు గాని ఆటో కార్మికులు గాని వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులు ప్రభుత్వం ఆదుకోవాలి. గతంలో 3 నెలలు ఉచితంగా 12 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి. ఈ యొక్క కరోనా కాలంలో కూడా ఆర్థిక పరిస్థితి అంత బాగోలేకున్నా, రావాల్సిన రాబడి రాకున్నా కూడా, ఆర్థికమైన భారం ఉన్నా ఇబ్బంది పడ్డా కూడా పేదవారి ఆకలి తీర్చాలని ఒక తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు 3 నెలలు 12 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లాక్డౌన్ నిర్దేశం జరిగింది. గతంలో కంప్లీట్ లాక్డౌన్ ఉన్నప్పుడు 12 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. లాక్డౌన్ ఎత్తడం జరిగింది. చాలా మంది కార్మికుడంగా పనులకు పోతున్నారు. అయినా అనుకున్న విధంగా ఆదాయం రాలేకపోతుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రజలకు మళ్లీ ఉచితంగా బియ్యం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆ ఇంటిలో ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 10 కిలోలు ఉచితంగా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇచ్చినా ఇంకా మిగతా 5 కిలోలకు 3 రూపాయల కిలో చొప్పున బియ్యం డబ్బులు కట్టమని చెప్పారు. కానీ ఈ కాలంలో పేదలు డబ్బులు కట్టే పరిస్థితి ఉండకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మానవత్వంతో 10 కిలోలు ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం కేవలం ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే. కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల శాతం మరింత మెరుగైంది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 60.77% చేరుకుంది. గత 24 గంటల్లో 14,856 మంది కరోనా లక్షణాల నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కోలుకున్న కేసుల సంఖ్య 4,09,000కు పెరిగింది. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల కంటే 164,000 మందికి పైగా కోలుకున్న బాధితులు ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా 2,44,000 కరోనా బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని,
కొత్తగా 24850 పాజిటివ్ కేసులు 613 మరణాలు నమోదైనట్లు తెలిపింది. మరోవైపు దేశంలో కరోనా పరీక్షల సంఖ్యను కేంద్రం పెంచింది. కోవిడ్ 19 పరీక్షలను నిర్వహించడానికి 786 ప్రభుత్వ 314 ప్రైవేట్ ల్యాబ్లకు అనుమతి ఇవ్వబడిందని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. గత 24 గంటల్లో 249,000 నమూనాలను పరీక్షించినట్లు చెప్పింది. దీంతో పరీక్షించిన నమూనాల సంఖ్య ఇప్పటివరకు 97,89,000 పైగా ఉందని పేర్కొంది. దేశంలోనే అత్యధిక కరోనా తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. తాజాగా నమోదైన 7,000 పాజిటివ్ కేసులతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 2,00,000 దాటింది. వీరిలో ఇప్పటివరకు 8,671 మరణాలు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం కోవిడ్ మరణాల్లో 45% పైగా కేవలం మహారాష్ట్రలోనే సంభవిస్తున్నాయి. ఇక తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జూలై 12 వరకు లాక్డౌన్ విధించారు. అలాగే చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలో ఈరోజు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివుంచారు. జూలై 26 వరకు ప్రతి ఆదివారం ఆయా జిల్లాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ దేశ రాజధాని ఢిల్లీలో అందుబాటులోకి వచ్చింది. సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్గా నామకరణం చేసిన ఈ ఆసుపత్రిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఈ రోజు ప్రారంభించారు. ఛత్తర్పూర్లో 70 ఎకరాల విస్తీర్ణంలో 10,000 పడకలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ సహకారంతో ఢిల్లీ యంత్రాంగం దీన్ని కేవలం 10 రోజుల్లోనే సిద్దం చేసింది. దీన్ దయాల్ ఉపాధ్యాయ మదన్మోహన్ మాలవ్య ఆసుపత్రులతో ఈ కోవిడ్ కేర్ ఆసుపత్రిని అనుసంధానించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్దార్ పటేల్ కోవిడ్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి సదుపాయాలను పరిశీలించారు. తక్కువ సమయంలో 10,000 పడకల ఆసుపత్రిని సిద్దం చేయడాన్ని అభినందించారు. కరోనా రోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, వారికి మానసిక స్థైర్యాన్ని అందించేందుకు ఆసుపత్రి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వారిరువురూ చర్చించినట్లు రాష్టపతి భవన్ అధికారులు తెలిపారు. ఇటీవలి లేహ్ పర్యటనతో పాటు భారత్ చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను రాష్టపతికి ప్రధాని మోడీ వివరించినట్లు సమాచారం. ప్రధాని మోదీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలను వివరించారని రాష్టపతి భవన్ ట్వీట్ చేసింది. నగరంలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రగతి భవన్లో అసెట్ ప్రొటెక్షన్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ను పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. 1800 509 9009 అనే నెంబర్కు ఫోన్ చేసి నగరంలోని ఆస్తుల రక్షణకు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు. చెరువులు, బహిరంగ స్థలాలు, పార్కులు వంటివి కబ్జాకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. అన్ని పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తుందని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల కోసం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ జర్నలిస్టులకు మందులు, మాస్కులు, గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా క్లిష్ట సమయంలో జర్నలిస్టులు సమాజం కోసం నిర్విరామంగా కృషి చేశారని అన్నారు. ఒకవైపు కరోనా సోకుతున్నా ఎక్కడా జర్నలిస్టులు వెనుకడుగు వేయడం లేదన్నారు. భారత వైద్య పరిశోధన మండలి గైడ్లైన్స్ ప్రకారం అన్ని రాష్ట్రాలు ముందుకు వెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు. ప్రధాన భూమిక పోషించేది పాతికే రంగం, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, కెమెరామెన్లు కానీ, రిపోర్టర్లు కానీ. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలను సైతం పక్కకు పెట్టి ఏదో వృత్తి నమ్ముకోవడమో దాని విషయంలో వెనుకడు వేయకుండా అన్నిటికీ తెగించి వాళ్ళ పాతికే మిత్రులందరూ కూడా ముందుకొస్తూ నిజంగా ఒకవైపు సంతోషం కలిగిస్తున్నప్పటికీ మరోవైపు బాధ కలిగిస్తూ ఉన్నది. వాళ్ళు డ్యూటీ చేయకుండా కుటుంబ పోషణ కష్టం, పైన యాజమాన్యాలు ఒప్పుకోవు, వృత్తి నమ్ముకు ఉన్నాం. దానికోసం దేనికైనా తెగించి ముందు పెట్టే తత్వం పాతికే రంగాన్ని. ఈ పరిస్థితిలో మొన్న మనం చూసినాం మనోజ్ అనేటువంటి ఒక సోదరుడు ఏ విధంగా మరణించాడు.
అయినప్పటికీ ఇక్కడ కెమెరాలు అవుతలేవు లోగోలు అవుతలేవు రిపోర్టింగ్ అవుతలేదు ఇక్కడ మీ పాత్రికమలు అవుతలేరు దీని ద్వారా నిజంగా వాళ్ళు దేనికైనా తెగించి అలా అన్నిటికి భరించి సాహసించి వాళ్ళ వృత్తి నిర్వర్తిన విషయం మనం కొంత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ తరుణంలో మన కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని భావించి ఈరోజు భారతీయ జనతా పార్టీ దాన్వి హెల్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము గతం నుంచి కూడా కోరుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ ప్రాంతము తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ విషయంలో ప్రజలను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం చేతులెత్తేసింది గతంలో అన్ని రాష్ట్రాలు పక్క రాష్ట్రం గాని అన్ని రాష్ట్రాలు ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ నిబంధనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా టెస్టులు నిర్వహించి ఆయా రాష్ట్రాల్లో ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తే పాత్రికేయులను కాపాడే ప్రయత్నం చేస్తే పోలీస్ అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తే ఇవాల దానికి భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను పెంచుకోవడానికి ఇవాల అప్రతిష్ట మూట కట్టుకున్న విషయాన్ని ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారశైలి వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో కరోనా విచ్చలవిడిగా విజృంభిస్తున్న పరిస్థితి చూస్తే అర్థమవుతా ఉన్నది కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ నాలుగో దశ నేడు ఆరంభమైంది ఈ దఫా వివిధ దేశాల నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు 500 విమానాలను నడపనున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో గో ఎయిర్ లాంటి ప్రైవేట్ విమాన సంస్థలు పాల్గొనున్నాయి ఇండిగో 238 విమానాలను ఖతార్ నుంచి 219 విమానాలను కువైట్ నుంచి నడపనుంది అలాగే గో ఎయిర్ 41 విమానాలను కువైట్ నుంచి నడుపుతోంది ఎక్కువ మంది భారతీయులు రిజిస్ట్రేషన్ చేసుకున్న దేశాల నుంచే ఎక్కువగా విమానాలను నాలుగో దశలో నడపనున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది మే 7న మొదలైన వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి 500,000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు పేర్కొంది గురు పూర్ణిమ పర్వదినాన్ని ఈ రోజు ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గురు పౌర్ణమి అంటే జీవితాలను అర్థవంతం చేసిన గురువుల పట్ల ప్రత్యేక గౌరవం చాటుకునే శుభదినమని ట్వీట్ చేశారు గురువులందరికీ ప్రధాని ఈ సందర్భంగా వందనాలు సమర్పించారు ఉత్తమ గురు శిష్య సంబంధంతోనే ఉన్నత సమాజం సాకారమవుతుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు గురు పౌర్ణమిని పురస్కరించుకుని తన ఫేస్బుక్ లో తన మనోగతాన్ని పంచుకున్నారు తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకే భారతీయులు ఇచ్చారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు 15 నెలలకే తల్లిని కోల్పోయిన తనకు అమ్మమ్మ తాతయ్య తొలి గురువుగా నిలిచారని తెలిపారు తన గురువులందరినీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు తనలో రాజకీయ స్ఫూర్తిని నింపిన తెన్నేటి విశ్వనాథం లాల్ కృష్ణ అద్వానీలకు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు తెలుగు సాహిత్య అక్షర పురుషుడు రావూరి భరద్వాజ అని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కితాబిచ్చారు రావూరి భరద్వాజకు పాకుడు రాళ్లు అనే పుస్తకం గాను జ్ఞానపీఠ అవార్డు లభించింది ఆయన జయంతి సందర్భంగా బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ రావూరి భరద్వాజను స్మరించుకోవడమంటే తెలుగు భాషను గౌరవించుకోవడమే అన్నారు భారతీయ భాషలు మన సాంస్కృతిక విలువలు అనేక విధాలుగా విలక్షణ రూపంగా తెలియజేస్తుంటాయని ఇందులో తెలుగు ఒక సమృద్ద భారతీయ భాష అని చెప్పారు రావూరి భరద్వాజ సామాన్య ప్రజల స్థితిగతుల మీదనే ఎక్కువగా రచనలు చేశారని గుర్తు చేశారు తెలుగు సాహిత్య రంగంలో వారు ఒక వటవృక్షం లాంటివారని వారి సాన్నిహిత్యంలో అనేక మంది సాహిత్యకారులు చాలా విషయాలు నేర్చుకున్నారని దత్తాత్రేయ కొనియాడారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు పుల్వామా జిల్లా గుంగు ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో సీఆర్పీఎఫ్ జవాను స్వల్పంగా గాయపడ్డారు అటుగా వెళ్తున్న సీఆర్పీఎఫ్ బలగాలనే లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు భావిస్తున్నారు పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు ప్రస్తుతం ఆ ప్రాంతానంతా జల్లెడ పడుతున్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సింది గత 4 రోజుల వ్యవధిలో సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా జరిగిన 2వ దాడి ఇది గత బుధవారం ముష్కరులు జరిపిన కాల్పుల్లో జవాన్ సహా ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే రాష్ట సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివే విద్యార్థుల కోసం రేపటి నుంచి దూరదర్శన్ యాదగిరి ఛానల్లో పాఠాలను ప్రసారం చేయనున్నట్లు గురుకులాల సంస్థ కార్యదర్శి తెలిపారు రేపు సోమవారం నుంచి ఈ నెల 18 వరకు డిగ్రీ విద్యార్థులకు
ఈ నెల 21 నుంచి 31 వరకు ఇంటర్ విద్యార్థులకు ఆగస్టు 3 నుంచి 11 వరకు పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల వరకు పాఠాలు బోధిస్తారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కాగా ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కేంద్రం ఇచ్చే 5 కిలోలకు అదనంగా మరో 5 కిలోల బియ్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో 60.77% చేరుకున్న కరోనా రికవరీ రేటు. గడిచిన 24 గంటల్లో వైరస్ నుంచి కోలుకున్న 14,856 మంది బాధితులు. ఢిల్లీలో నేడు ప్రారంభమైన అతిపెద్ద కోవిడ్ కేర్ ఆసుపత్రి. రికార్డు సమయంలో ఆసుపత్రి సిద్ధమైందన్న కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో గురు పూర్ణిమ జరుపుకుంటున్న ప్రజలు జీవితాలను అర్థవంతం చేసిన గురువుల పట్ల ప్రత్యేక గౌరవం చాటాలని ప్రధాని ట్వీట్.